వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రపతి ప్రధానికి లేఖ రాసిన నిరసనకారులు. 2.70 కోట్ల కరెన్సీతో గణనాథుడికి ప్రత్యేక అలంకరణ. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. పాపం పవన్ కళ్యాణ్ కు ఏమీ తెలియదు, జగన్ విమర్శలు. 5 కోట్ల విరాళం ఇచ్చిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ. కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధాని మోదీకి నిరసనకారులు లేఖ రాశారు. కొన్ని అల్లరిమూకలు కళాశాల విద్యార్థులపై దాడులు చేసిన, క్యాంపస్ పరిసరాలను ధ్వంసం చేసిన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రాష్ట్రపతికి అలాగే ప్రధానిని వైద్య విద్యార్థులు కోరారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా కొలువైన గణనాథుడి పూజలు అందుకుంటున్నాడు. పలువురు తమ అభిరుచికి తగినట్లుగా ఏర్పాట్లు చేసి మండపాలతో పాటు విభిన్న రూపాల్లో గణపతులను పూజిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వాసవి మార్కెట్లో 42వ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని 2.70 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. దీనితో భక్తులు మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అరకపూడి గాంధీ బతకడానికి వచ్చాడన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు వివరణ ఇచ్చారు. కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్లో నీ పెత్తనం ఏంటని కౌశిక్ను గాంధీ ప్రశ్నించాడు. ఆయనకు బదిలిస్తూ కౌశిక్ స్పందించారు తప్ప మిగతా సెటర్లపై కామెంట్స్ చేయలేదు. రెచ్చగొట్టింది ఎవడు, గాంధీ కాబట్టి కేవలం ఆయనకు సమాధానం చెప్పారంతే అని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. కాకినాడ పర్యటనలో సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ సెటర్లు వేశారు. వరద బాధితులను ఆదుకోకుండా ప్రభుత్వం అంతా ఫోటోలకే పరిమితమైందని, చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు, మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు, పాపం ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయనకేమీ తెలియదు, కానీ చంద్రబాబు పవన్ను మించిపోయాడు, ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు, మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు, పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకేం తెలిసినట్టు లేదు, కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు, ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. ముఖ్యమంత్రి సహాయ నిధికి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ 5 కోట్ల విరాళం ఇచ్చింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి నారాయణ రెడ్డి చెక్ అందజేశారు. అలాగే సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళంగా వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అందించింది. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ సుదర్శన్ రెడ్డి, ఏపీ సంజయ్ రెడ్డి చెక్ అందజేశారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. సబ్స్క్రైబ్ టు 108 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్. 108 టీవీకి.